అంతర్జాతీయ మీడియా అది ఒక దౌర్భాగ్యం ఏంటంటే అమెరికాలో రోజుకి 100,000 కేసులు వస్తున్నా, బ్రిటన్లో మళ్ళీ లాక్డౌన్లు పెడుతున్నా, లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలు గిలగిలలాడుతున్నా ఆ వార్తలు నార్మల్గా ప్రజెంట్ చేస్తారు. అదే భారతదేశంలో కరోనాకు సంబంధించి కేసులు పెరగగానే ఒక్కసారిగా భారతదేశం అల్లకల్లోలం అయిపోయింది, చేత కావట్లేదు, పరిపాలన చేత కాదు, వ్యవస్థలు చేత కాదంటూ తగలబెట్టే శవాలని ఫోటోలు తీసి వీడియోలు తీసి చూపెడతారు. అదే ఆయా దేశాలలో బరీల గ్రౌండ్స్ని అట్లా చూపెడతారంటే చూపెట్టరు. అది మనం ఇచ్చిన స్వేచ్ఛో లేదా వాళ్ళ రిస్ట్రిక్షనో లేదా వాళ్ళంటే అభిమానం మనమంటే విరక్తో మనం వాళ్ళు దహనం చేసినప్పటి బూడిద వీళ్ళకి ఇష్టమో లేదా అక్కడున్నటువంటి కననాలని చూపెట్టడానికి భయమో తెలియదు. అదొక లేదా అక్కడ ఏమన్నా శ్మశానంలోకి రిస్ట్రిక్షనో తెలియదు. సరే అది అంతర్జాతీయ మీడియా దరిద్రం అంటే మనోళ్ళ పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు శ్మశానాల దగ్గర చితుల దగ్గర నానున్న ఇవన్నీ కూడా వీడియోల మీద వీడియోలు ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు కదా. మరి నిజంగానే దేశంలో ఎక్కడేం జరిగినా కూడా రాసేటువంటి స్వేచ్ఛతో పాటు బాధ్యతాయుతమైనటువంటి తత్వంతో ప్రజల కోసం చేశారు కదా. ఇవాళ కేరళలో ఎందుకు జరుగుతోందన్నది ఎందుకు రాయలేరు వీళ్ళందరూ? కేరళలో ఎడతెరిపి లేకుండా ఫస్ట్ కేసు వచ్చింది అక్కడే, ఆ తర్వాత సెకండ్ వేవ్లోనూ అక్కడే, ఇప్పుడు థర్డ్ వేవ్ నడుస్తోంది అక్కడే, మహారాష్ట్ర సేమ్ పరిస్థితి. అక్కడ ఎందుకు చూపించలేరు, అక్కడ ఎందుకు రాయలేరు, అక్కడ ఏం జరుగుతోందో ఎందుకు ప్రజెంట్ చేయలేరు? మిగతా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో యోగి ఎంత చండాలంగా చేసేస్తున్నాడు, లేకపోతే కనుక మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఎందుకు చేత కావట్లేదు, కర్ణాటకలో ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలాంటివన్నీ రాసేటువంటి వాళ్ళు కేరళ గురించి రాయడానికి భయమా లేకపోతే కనుక మొహమాటమా? కేరళలో ఏమన్నా శవాలకి స్పెషాలిటీ ఉందా, లేకపోతే కేరళలో ఉన్నటువంటి కరోనా ఏమన్నా అందమైన కరోనానా, లేకపోతే మహారాష్ట్రలో వచ్చేటువంటి కరోనా ఏమన్నా ప్రత్యేకించి విదేశాలోళ్ళు లవ్ చేసేటువంటి కరోనా, లేకపోతే వీళ్ళకి రాయడానికి భయపెట్టేటువంటి కత్తులు ఏమన్నా అక్కడ ఉన్నాయా? ఇది ఆలోచించాల్సిన సందర్భం. ఎందుకంటే రిపోర్టింగ్ అనేటువంటిది మేము అద్భుతంగా చేస్తున్నాం, ఇంత కష్టంలో చేస్తున్నాం, ఇక్కడ ఎవడో కొట్టలేదు, ఎవడో తిట్టలేదు, ఇక్కడ మామూలుగా సోషల్ మీడియాలో తిడితేనే గిలగిలలాడిపోయినటువంటి ఫీల్డ్ రిపోర్టింగ్ దగ్గరికి వచ్చేటికి అవి మాత్రం టచ్ చేయలేదు. మహామహా మేధావి జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కార్లు వేసుకెళ్ళి కూర్చుని వీడియోలు చేసినటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు అక్కడ కనిపించట్లేదు. ఎక్కడ జరుగుతోంది లోపం? ప్రజాస్వామ్యంలోన, స్వేచ్ఛలోన, ఆలోచనలోన, లేదా ఆ రాష్ట్రాలకు ఏమన్నా స్పెషాలిటీ ఉంటుందా? అదే ఎవరు పరిపాలిస్తే చూపెడతారు, ఎవరు పరిపాలిస్తే చూపించకూడదని ఏమన్నా స్పెషల్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా వార్తల్లో? ఇది ఒకసారి చర్చించదగిన అంశం.